దయ్యం పట్టిన కోడలు. అయితే పిల్లలు, ఈ కథ మొదలవుతుంది ఒక భయంకరమైన ప్రదేశంలో. ఒకరోజు గుర్కా తాతయ్య ప్రతిసారిలాగే పిల్లలందరికీ దయ్యాల కథలు చెప్తూ ఉన్నారు. అది ఒక పెద్ద అడవి. మన చెయ్యి మనకే కనపడనంత దట్టమైన చీకటి. అప్పుడు ఉన్నట్టుండి ఎవరో ఎండుటాకుల మీద నడుస్తున్నటువంటి శబ్దాలు, చెవులు పగిలిపోయేలాంటి శబ్దం, దగ్ దగ్ దగ్. ఇక అడవిలో ఒకరోజు రాత్రి కొత్తగా పెళ్ళైన ఒక జంట వస్తున్నారు. పుణ్యం పాండే ఇంకా లీలా పాండే. యు మీన్ పుణ్య అన్నయ్య ఇంకా లీలావతినా? ఆ రోజే వాళ్ళకి పెళ్ళయింది. ఇక అమ్మాయి ఊరి నుంచి మన ఊరికి బయలుదేరొస్తున్నారు. అలా వస్తూ వస్తూ వాళ్ళు ఓడల మర్రి చెట్టు వద్దకు చేరుకున్నారు. ఉన్నట్టుండి హఠాత్తుగా ఆ ఓడలు ఊగటం మొదలుపెట్టాయి. ఇక ఆ ఊగే ఓడలున్నాయే, అవి అనకొండని తలపించేలాగా ఉన్నాయి. ఏమైందండి, మీరెందుకిలా భయపడుతున్నారు? అంటే అది ఏం లేదు, నేను చిన్నప్పటి నుండి కూడా నాన్నగారు తాతయ్య గారు వీళ్ళంతా చెప్తూ ఉంటే విన్నాను, మర్రి చెట్టు మీద దెయ్యాలు భూతాలు ఉంటాయని అంటూ ఉండేవారు, అందుకనే నేను. అరే, మీరందరూ భూత ప్రేతాలని నమ్ముతారా ఏంటి? అది కూడా ఇలాంటి సైన్స్ యుగంలో. అరే, నేను కూడా సైన్స్ గురించి చాలానే చదివాను, భూత ప్రేతాల్లాంటివి ఏవీ ఉండవు. అరే ఒంటయ్య పిచ్చిదానా, కాస్త నా మాట విను, అలా ఉండవని కొట్టి పారేకు. సరేనండి, అయితే పిలవండి దాన్ని, పిలవండి. హే భూతం, రా ఎదురుగారా, నేను నీకు అస్సలు భయపడ్ను, నిన్ను కౌగిలించుకుంటాను. వచ్చి రా. ఏమండి చూసారా, ప్రేమగా మాట్లాడినా కూడా రాలేదు. ఒకవేళ వచ్చిందంటే ప్రేమగా మాట్లాడ్ను, మీ ఎదురుగానే దాని చెంపలు వాయించి మీ భయాన్ని పోగొడతాను. నా చెంపలే వాయిస్తానంటున్నావా నన్ను? ఇప్పుడు చూడు, నేను నిన్ను కొట్టే దెబ్బకి సౌండ్ ఎక్కడిదాకా వెళ్ళి మారుమోగుతుందో. అరే ఏమింది నీకు, ఏమైంది చెప్పు, ఇలా చూసావా? నేను ఇప్పుడే కదా చెప్పాను దెయ్యాలు పోతాయని, ఈలోపే నువ్వు కాళ్ళు తిరిగి పడిపోయావు. కాని పుణ్య పాండేకే కాదు, ఇంకా ఎవ్వరికి కూడా ఈ విషయం అర్థం కాలేదు. ఆ మర్రి చెట్టు మీద ఉండే దెయ్యం లీలా పాండే ఒంట్లోకి చేరిపోయింది అని. అది ఆ విధంగా లీలా పాండ్య ఒంట్లో ఉండిపోయి లీలలు చెయ్యటం మొదలు పెట్టింది. అలా మొదటి రోజు కోడలు అత్తింటి వారికి భోజనం వండటం మొదలు పెట్టింది. ఇదిగో కోడలా, కూరలో ఉప్పు తక్కువెయ్యి, ఇంకోటి పాయసం తప్పకుండా చేయాలి, మీ మామయ్య గారికి పాయసం అంటే చాలా ఇష్టం. అలాగే అత్తయ్య, ఈరోజు ఎలాంటి పాయసం చేస్తానంటే మామయ్య గారు వేళ్ళు నాకుతూ ఉండిపోతారు. పాయసం రెడీ అయిపోతుంది, ఇక దీంట్లో కొంచెం ఉప్పు వేయాలి, దీన్ని ఇంకొంచెంసేపు ఉడకిద్దాం. అరే ఈ కూర తీయగా ఉందేంటి? తీయగానా? అయ్యో పొరపాటు, నువ్వు ఈ కూరలోని చక్కెర గాని వేసావా ఏంటి? ఆ అవునవును, ఇది పాయసం కన్నా తీయగా ఉంది. కూరంత తీయగా ఎలా తయారైంది? అరే ఏం చేశా నువ్వు, ఉప్పుకు బదులు బియ్యం పంచదార వేసి తగలెట్టి చచ్చావా ఏంటి? ఏమంటున్నారు, ఉండండి. అరే పనికి మాలిందానా, పాయసం చేయడం రాదు, కూర చేయడం రాదు. అత్తయ్య నేను ఇప్పుడు ఇక్కడే నుంచొని మేకలాగా మేమే అనుకు, వెళ్ళు ఉతికిన బట్టల్ని వెళ్ళి ఆరేయ్.
కోడలా, నేను చెప్పాను కదా బట్టల్ని ఆరేయమని, కానీ ఆరేయలేదు. ఎంత ధైర్యం! ఆరేశాను కదా, ఇదిగో చూడండి. అరే, బట్టలు ఎక్కడికి వెళ్ళిపోయాయి? నాకంతా అర్థమవుతుంది. నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావు కదా, నీకే పని చెప్పకూడదని. కానీ ఒక మాట నువ్వు గుర్తు పెట్టుకో, పని అయితే నువ్వు చెయ్యక తప్పదు. ఇప్పుడు ఇంతే కాదు, కొత్త బట్టలు కూడా ఇస్తాను. నువ్వు వాటిని కూడా ఉతికి ఇప్పుడే ఆరేయాలి. అర్థమైందా? అలా కోపంగా అత్తగారు కోడలతో, అప్పటికప్పుడే మిగిలిన బట్టలతో పాటుగా దుప్పట్లు, పిల్లో కవర్లు, దాంతో పాటుగా బొంతలు కూడా ఉతికించింది. పాపం కోడలికి పిచ్చెక్కిపోయేది. ఎందుకంటే బట్టల్ని తాడుపైన ఆరేసిన వెంటనే ఆ బట్టలు తాడుపై నుంచి నీటిలో పడిపోతూ ఉండేవి. ఇక రాత్రిపూట తన పక్క మొత్తం సర్ది భర్తని పడుకోవడానికి పిలిచింది. ఇదిగో ఏమండి, మీకోసం పక్క సిద్ధం చేశాను. అరే ఏంటిది, నువ్వేమో పక్కలేశానని చెప్తున్నావు, కానీ ఇక్కడేమీ లేదు. మా అమ్మ అయితే కరెక్ట్గా చెప్పింది, నువ్వు సరిగ్గా పనిచేయడం లేదు. ఇక కోపంగా భర్త తన పక్క తానే వేసుకుని పడుకున్నాడు. ఇక రాత్రిపూట ఉన్నట్టుండి హఠాత్తుగా కోడలి రూపం మారిపోతూ ఉండేది. తను భయంకరంగా, ఇంకా భయంకరంగా మారిపోతుండేది. తను అచ్చం ఒక పిశాచిలాగా కనిపించడం మొదలుపెట్టింది. మెల్లమెల్లగా తన పక్క మీద నుంచి లేచింది. ఇక తలుపు తీసుకుని బయటకు వచ్చింది. తను ఒక భూతంలాగా నిశ్శబ్దంగా అర్ధరాత్రి నడుచుకుంటూ కాలనీ మొత్తం తిరుగుతూ ఉండేది. అలా తను నడుచుకుంటూ ఇక్కడికొచ్చింది. అప్పుడు నేను తనని ఆపాను. ఏంటి కోడలా, ఇంత రాత్రిపూట నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అరే ఇంటికి వెళ్ళి పడుకో, లేదంటే పాండే గారికి ఫోన్ చేస్తాను. ఏంటి, మిమ్మల్ని ఎత్తి పడేసిందా? ఏం మాట్లాడుతున్నావు గుర్కా తాతయ్య? నన్నే కాదు, అక్కడ ఆగి ఉన్న బైకుని, ఎద్దుల బండిని, అలాగే ట్రాక్టర్ని కూడా ఎత్తి పడేసింది. మరుసటి రోజు కాలనీలో ఉంటున్న వాళ్ళు వాళ్ల బైకు, అలాగే ఎద్దుల బండి, ఇంకా ట్రాక్టరు విరిగిపోయి ఉండటాన్ని చూసి కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చారు. అప్పుడు నేనే వాళ్లకి లలితా పాండ్య గురించి చెప్పాను. అప్పుడు అందరూ షాక్ అయిపోయారు. ఎవ్వరికి కూడా ఏమీ అర్థం కాలేదు. కొత్తగా వచ్చిన ఆ కోడలి పిల్లకి ఇంత బలం ఎలా వచ్చింది అని. ఆఖరికి మేమందరము కలిసి ఆలీబాయ్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాము. అప్పుడు ఆయన తన చేతికున్న తావీజులో కోడలి గురించి మొత్తం చూశారు. తనలో ఆ మర్రి చెట్టు మీద ఉండే పిశాచి ఉంది అని, ఇక దాన్ని తరిమెయ్యడానికి కోడల్ని తన ఇంటికి తీసుకురమ్మని అతను చెప్పాడు. తను రాగానే ఆయన మంత్రం చదివి తన మీద ఊదాడు. అల్లా బిస్మిల్లా, నన్ను ఎక్కడికి ఎందుకు పిలిచావు? ఎందుకంటే నువ్వు ఒక ఆదర్శ గృహిణిని ఇలా ఇబ్బంది పెడుతున్నందుకు. చెప్పో చెప్పో, ఎందుకు తన్ని ఇలా ఇబ్బంది పెడుతున్నావు నువ్వు అసలు? తను నేను నివసించే నా మర్రి చెట్టు కిందే నిలబడి, అంటే నా ఇంటి దగ్గరికే వచ్చి నన్ను అవమానించింది, నన్నే ఎగతాళి చేసింది. దీన్ని నేను వదిలిపెట్టను. ఈ అమ్మాయి చాలా మంచిది, తను చెప్పింది నిజమే కదా. కాని తన మాటల్ని అర్థం చేసుకోవడం నీకే రాలేదు. తప్పు నువ్వే చేసావు కనుక తప్పుని ఒప్పుకొని తన్ని మన్నించో. దయచేసి తన వెనక పడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేనేంటో నీకు చూపిస్తాను. తర్వాత నీకు కష్టమవుతుంది. చెప్పో, తన్ని వదిలేస్తావా, లేక ఈ తావీజులో నిన్ను బంధించి ఎప్పటికీ పీర్ సాయిబు దర్గా దగ్గర ఉంచేమంటావా? చెప్పో. వదదు, నన్ను క్షమించేసి, నా వల్ల తప్పు జరిగిపోయింది. నేను మనుషుల లోకానికి, నా లోకానికి ఉన్న తేడాన్ని గుర్తించాల్సింది. నేను ఇప్పుడే తన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతాను. నన్ను వదిలేయండి, నన్నే చేయదు. ఆ రోజు తర్వాత నుంచి
పాండ్య కుటుంబంలో లీలా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇక తను ఏ పని చేసినా కూడా అంతా మంచిగా జరిగేది. ఊతంలా ఉండే కోడలు అందమైన కొత్త కోడలా మారిపోయింది. మీకేమర్థమైంది పిల్లలు?